పల్లవి ప్రశాంత్ గౌతమ్ అమర్దీప్ని నామినేట్ చేశాడు. అమ్మాయి ఏదో అన్నది నేను షర్టు ఇప్పుకొని అందరి ముందుకి వచ్చావు, అదేం బాగాలేదు గౌతమ్ అంటూ పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయడంతో, అవునా మరి నువ్వెందుకు రతిక వన్ పీస్ వేసుకుని వచ్చేసరికి ప్యాంట్ లేదేంటి అంటూ నువ్వెలా మాట్లాడావు అంటూ గౌతమ్ పల్లవి ప్రశాంతుల మధ్యన గొడవ చెలరేగింది. అంతలోనే రతిక కూడా నువ్వెవడివైన బట్టల పైన కామెంట్ చేయడానికి నీకేంటి అధికారం అంటూ తను కూడా రివర్స్ అవుతూ కనిపించేసింది. మరొకవైపు అమర్దీప్ సైతం శుభశ్రీ పల్లవి ప్రశాంతుల్ని నామినేట్ చేసుకుంటూ వస్తాడు. అయితే నా మనోభావాలు దెబ్బతిన్నాయి శుభశ్రీ, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనడంతో శుభశ్రీ కూడా అంతే ఘాటుగా సమాధానాలు చెప్తూ చేతు అంటూ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నేను హౌస్ లోపలికి వచ్చింది వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి తీస్తున్నానా లేదో చూడడానిక, ఇలాంటి సిల్లీ రీజన్స్కి ఎలా నామినేట్ చేయాలనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమర్దీప్ సైతం అదేవిధంగా చేతు అంటూ మేము నోరు మూసుకొని ఉండాలా, మా మనోభావాలు దెబ్బతినవా అంటూ స్పందిస్తూ కనిపించాడు. మరొకవైపు రతిక ఇచ్చిన చనువు పల్లవి ప్రశాంత్ తీసుకున్న చనువు వల్లే ప్రశాంత్ ఆ విధంగా మాట్లాడాను అంటూ ఇకపైన నీకు అక్కగా భావిస్తా నీ జోలికి రాను అంటూ రియాక్ట్ అవుతూ వచ్చేసాడు పల్లవి ప్రశాంత్.